ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఎంతో వాళ్ళు కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో మన దేశం నడవాలనేది మనందరి ఆకాంక్ష. ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు, చాలామంది కూడా త్యాగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గం ప్రాంతం ఒకే ఒక కోరిక, వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి. అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి, అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పదాల వల్ల 2-3 నెలలు అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మన నియోజకవర్గం సంబంధించి కూడా ఇంజనీర్లందరికీ కూడా పిలిచి మనకు రోడ్లకు సంబంధించి, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, తాగడానికి నీళ్లు కుళాయిలు కావచ్చు, ముఖ్యంగా మనకి ఏదైతే సాగునీరు తాగునీరుకు అందించాల్సిన ప్రాజెక్టు, బీటీపీ ప్రాజెక్టు ఉందో దాన్ని కూడా ఇంత వీలైతే అంత త్వరగా ప్రారంభించడానికి అందరితో చర్చ జరుగుతుంది. నిన్నే మన ఎవరైతే ఉన్నారో మన జనవరుల శాఖ మంత్రి రామానాయుడు గారు, ఆయన కూడా వచ్చారు మన హాస్పిటల్కి. వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనం ప్రస్తావించి తీసుకొచ్చాను, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఖచ్చితంగా మా ప్రాంతాలకు నీళ్లు కావాలి. ఉన్న 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలకి ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లకి ఎంతో కొంత నీళ్లు వెళ్తున్నాయి. ఒకే ఒక్క నియోజకవర్గం, అదే మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక్క చుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఇదే ఈ ప్రాంతమే. మీరు ఒకసారి చూసుకోండి, ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా నీళ్లు వస్తున్నాయి ఏదో రకంగా. రాయదుర్గ్ కావచ్చు, ఉరవకొండ కావచ్చు, గుంతకల్ కావచ్చు, నూరల్ కావచ్చు, అనంతపురం అర్బన్ కావచ్చు, కాడిపత్రి కావచ్చు, కదిరి కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, సింగినమల కావచ్చు, అలాగే హిందూపూర్, మడక్సీర, ఇట్లా ధర్మవరం, అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఏదో రకంగా వెళ్తున్నాయి. కానీ ఒకే ఒక్క మన ప్రాంతానికి మాత్రం, మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క నీటి కాలువ కానీ నీటికి సంబంధించిన ఏమైనా సదుపాయాలు ఏమీ లేవు. మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఎక్కడో కట్టారు పైన, కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎప్పుడు ఉండవు. దాంట్లో ఉన్న మనకు ఆయకట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్లు రావు కాబట్టి ఆ పైన నుంచి వచ్చే నీళ్లతో ఆయకట్టు కూడా మనకి ఉపయోగపడుకోకుండా అయిపోయింది. కాబట్టి మన భైరవానీ ప్రాజెక్టుని మనం ఎప్పుడైతే జీడిపల్లి నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్నంతా కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది, అందరూ కూడా బాగుంటుంది. మనకి చాలా మంచి భూములు, చాలా సారవంతమైన భూములు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం. రాబోయే 79వ స్వతంత్ర దినోత్సవ రోజు మనందరం కూడా మన కాలువ పనులు కానీ, మన రోడ్లు కానీ అన్నీ కూడా చూడబోతున్నాం. అదే భగవంతుని ప్రార్థిస్తున్నాం, మంచి వర్షాలతో మన ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు, విద్యార్థి విద్యార్థులు, అలాగే వాళ్ళకి బోధన చేసే టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే రేపు మన దేశ పౌరులుగా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.